ఇవాల కళ్యాణ లక్ష్మి వాళ్ళ కుటుంబం వచ్చింది ఏ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తారు కాబట్టి తీరు పట్టుకోండి ఏమని ఇవాల రైతు బంధు ఇచ్చిన రైతాంగానికి ఉత్తరాలు వస్తున్నాయి మాకే ఓటు వేయమని పెన్షన్ తీసుకున్న ముసలికి ఉత్తరాలు వస్తున్నాయి కేసీఆర్ ఫ్రెండ్ మాకే ఓటు వేయమని నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి పెద్ద జీతగాడివా సర్వ సేవకుడివా రాష్ట్రానికి ఓడనమని చెప్పు నేను అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క మాట అన్నాను మీకు ఒక్క రూపాయి ఇవ్వనాడు ఒకడన్నా జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ఆఫ్ స్టేట్ మిస్టర్ కిరణ్ కుమార్ రెడ్డి చెప్పి చెప్పిన జీతగాడి మాత్రమే కిరణ్ కుమార్ రెడ్డి మోడీ గారు కూడా ఎప్పుడు నేను ఓడనల్లే దేశ ప్రధానమంత్రి ఎప్పుడు ఒక మాట అంటాడు నాకు భారత ప్రజానికానికి సేవ చేసే భాగ్యం కలిగింది వాళ్ళ సేవ చేసి రుణం తీసుకుంటా అని చెప్పారు తప్ప నేను ఓడనని మాత్రం ఎప్పుడు చెప్పుకోలేదు కానీ మన సొమ్ము పెన్షన్లు ఇచ్చి మన సొమ్ము రైతు బంధు ఇచ్చి మన సొమ్ము రైతు బీమా ఇచ్చి మన సొమ్ము కళ్యాణ్ లక్ష్మి ఇచ్చి నాకు ఓటేయమని చెప్పేటువంటి ఏకైక పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ గుర్తుపెట్టుకోండి నేను అడుగుతున్న కేసీఆర్ గారు ఈ మొత్తం నేను ఆర్థిక మంత్రిగా పనిచేశాను కాబట్టి డబ్బుల మంత్రిగా పనిచేసే కొండొచ్చు ఇవన్నీ సంక్షేమ పథకాలు కలిస్తే కూడా నువ్వు ఖర్చు పెట్టే డబ్బు సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు కానీ గ్రామ గ్రామాల బెడ్ షాపులు పెట్టి బ్రాండ్ షాపులు పెట్టి బ్రాండ్ షాపుల పక్క పడి సిజిలు పెట్టి 2014లో 10,700 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న లిక్కర్ 45,000 కోట్ల రూపాయలు చేరుకున్నది 45,000 కోట్ల రూపాయలు చేరుకున్నది నీ మొత్తం బడ్జెట్ లో ఖర్చు పెట్టే డబ్బు 135,000 కోట్లు 140,000 కోట్ల రూపాయలు అందులో మా ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి లిక్కర్ తాగితే నీకు ఇచ్చే డబ్బు 45,000 కోట్ల రూపాయలు అంటే 1/3 కేసీఆర్ గారికి ఒక లిక్కర్ ద్వారా పేద ప్రజానికి ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి కానీ ఆ లిక్కర్ వెనుక ఆ డబ్బు వెనుక తెగిపడ్డ పుస్తకాలున్నాయి తెగిపడ్డ పుస్తకాలున్నాయి లిక్కర్కు బానిసలై తాగుడుకు బానిసలై కుటుంబాన్ని పట్టించుకోకుండా 30 ఏళ్ళకే 40 ఏళ్ళకే ఆయన చనిపోతే భర్తను కోల్పోయినటువంటి ఆడబిడ్డ చిన్నపిల్లలు వేసుకొని ఆ పిల్లలే సర్వస్వంగా తల్లి గారింటి కడ అత్తగారింటి కడ బతున్నటువంటి లెక్క తెలుసా కేసీఆర్ గారు మీకు లక్షలాది మంది తాగుడుకు బానిసలై కొంపలు కొల్లేనటువంటి కుటుంబాలు లక్షల కుటుంబాలు అప్పుల పాలైపోయి దీనంగా బతికేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ తల్లి లేని పిల్లలుగా భర్త లేని భార్యలుగా తెలంగాణ ప్రజలు బతుకుతున్నారు ఇదేనా బంగారు తెలంగాణ నీవిచ్చే బంగారు తెలంగాణ పుత్తలు తగబడి తెలంగాణ నీవిచ్చే తెలంగాణ తాగుడుకు బానిస చేసే తెలంగాణ తాగినోడే కట్టే తాళపన్నమ్మా మీరు అనుకుంటారు కేసీఆర్ కేసీఆర్ వెళ్ళకపోతే మళ్ళీ నువ్వే కట్టాలి ఆర్టీసీలో అప్పుల పాలైంది ఎవరు కడతా నా పైసలు మళ్ళీ బస్ ఛార్జీలు పెరిగినాయి గుర్తుపెట్టుకో కరెంటు డిపార్ట్మెంట్ దివాలా తీసింది మళ్ళీ 6,000 కోట్లు 7,000 కోట్లు మీ మీద భారం వేసింది గుర్తుపెట్టుకోండి 250 రూపాయలు వచ్చే బిల్లు 400 రూపాయలు వస్తున్నా కూడా వాస్తవంగా ఒకసారి చూసి చెక్ చేసుకోండి 1,000 రూపాయలు వచ్చే బిల్లు 1,500 రూపాయలు వస్తుంది చెక్ చేసుకోండి ఇల్లు కొంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరిగినాయి భూమి కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరిగినాయి భూముల ధర పెంచారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ధనిక రాష్ట్రం బొంబాయి కంటే కూడా నా హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉందని చెప్పిన కేసీఆర్ నేను అడుగుతున్నా ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టినావు ఎంతమంది బిడ్డలకు ఉపాధి కల్పించినావు దాని మీద వస్తున్న ఆదాయం ఏంటో చెప్పగలవా ఇవన్నిటికీ సమాధానం లేదు నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా చివరి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీకు నా హైదరాబాద్ కల్పించినాడు తెలంగాణ పండుగ చేసుకున్నది తెలంగాణ పండుగ చేసుకున్నది దీపావళి పండుగ చేసుకున్నది అమెరికాలో ఉన్నవాళ్ళు లండన్ లో ఉన్నవాళ్ళు దుబాయ్ లో ఉన్నవాళ్ళు బొంబాయిలో ఉన్నవాళ్ళు కంగ్రాచులేషన్ చెప్పింది నాకు తెలంగాణ సమాజానికి నా హైదరాబాద్ ప్రజానికానికి కంగ్రాచులేషన్ చెప్పింది ఆనాడు గెలిచింది నేను కాదని చెప్పిన నన్ను ఆనాడు గెలిపించింది హైదరాబాద్ ప్రజలు అని చెప్పిన ఆనాడు ఎంత కష్టపడ్డా ఎంత కష్టపెట్టినా ధర్మాన్ని గెలిపించిండు న్యాయాన్ని గెలిపించిండు గుళ్ళ మీద ప్రమాణ స్వీకరి చేసిన దళిత బంధు చెక్కులు ఇచ్చిన గొర్రెలకు పైసలు ఇచ్చిన ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చిన అక్కడ హైదరాబాద్ ప్రజలు ఇది కాదు సుమా మనది ఇది కాదు సుమా ఆకలినైనా పరిస్థితి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కోల్పోదని చెప్పిన గడ్డ నా తెలంగాణ గడ్డ
నల్లగొండ ఉద్యమాల కిల్ల ఇది త్యాగాలకు మారిపేరు తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు శ్రీకాంత చారి నా నల్లగొండ బిడ్డ మంటల్లో మారిపోయి మంటల్లో మారిపోయి ఉద్యమాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం నగిలిచిన బిడ్డ నా వేణుగోపాల్ రెడ్డి నల్లగొండ బిడ్డ ఊరికొచ్చే తేలకిద పడి ముక్కలైన బిడ్డ నా పక్కకు ఉన్న మిర్యాలగూడ బిడ్డ వందల మంది పోగొట్టుకున్న తల్లి ఇక్కడ ఉన్నారు బంగారు తెలంగాణ వస్తుందంటే నా పిల్లకు ఉద్యోగం వస్తుందని చెప్పి ఆశించిండు నాకు ఒక ఇల్లు వస్తుందని చెప్పి ఆశించిండు నా బతుకు బాగుపడుతుందని చెప్పి ఆశించిండు కానీ కాలేది బల కాలేది బల మీకు తెలియదు చాలా మందికి ఉత్తర భారం వస్తుంది ఉత్తర భారం మళ్ళీ ఆంధ్ర కాంట్రాక్ట్ దోపిడీ ఎక్కువైపోయింది అప్పులపాలు అయిపోయాం నేను కొత్తగా మంత్రి అయినాను 74000 కోట్ల రూపాయలు అప్పుండే ఇవాళ అప్పు ఎంత తెలుసా 5 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది 5 లక్షల కోట్ల రూపాయలు అప్పైంది నా నాంపల్లి మండలంలో అడక తినే వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి ఒక బిడ్డ పుడితే 1,25,000 అప్పుతో పుడతారు గుర్తు పెట్టుకోండి మిర్చిలు అమ్మే వాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు ఆటో నడిపే వాళ్ళు చికెన్ సెంటర్ నడుపుకునే వాళ్ళు ఇంట్లో ఒక బిడ్డ పుట్టినా ఒక కొడుకు పుట్టినా పుట్టే పుట్టుకతోటే 1,25,000 అప్పుతో పుడతారు గుర్తు పెట్టుకోండి మీరు అనుకుంటారు కేసీఆర్ ఏదో చేస్తున్నది ఏమి చేయాలి అప్పుల కుంపడిగా మారిపోయింది అప్పుల కుంపడిగా మారిపోయింది ఇవన్నీ చెప్తే ఉండదు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా రేపు రాజగోపాడి గారు గెలితే చేసే పని మోరులు కట్టే పని చేయడు సిమెంట్ రోడ్ వేసే పని చేయడు కేసీఆర్ హాంకారాన్ని దెబ్బ కొట్టే వద్ద దెబ్బ కొట్టే వరకు దెబ్బని పిల్లా కొట్టాడు ఈ నియంత్రిత పాలన అంత భయం వరకు పులిబిడ్డల్లా కొట్టాడుతాం మేము దానికోసం రేపు పులిగోడు ఎన్నికల తర్వాత ఎప్పుడు తెగిపోతుందో బంధం ఇప్పటికే కేసీఆర్ గారికి తెలంగాణ పేరు బంధం తెగిపోయింది టిఆర్ఎస్ పార్టీ పోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ కి మనకేం సంబంధం టిఆర్ఎస్ ఉండే వారికి సంబంధం ఉండే ఇప్పుడు లేదు కాబట్టి నేను ఒకటే కోరుతున్నా మీ మీద పెద్ద బాధ్యత ఉంది దయచేసి ఇది అంబేద్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు హక్కు గుడిసెల్లో ఉన్నవాడికైనా బంగాళలో ఉన్నవాడికైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చిన మానిను అంబేద్కర్ ఆ అంబేద్కర్ గారు నీ తలరాత మార్చేటువంటి గొప్ప AK-47 అంటే ఆయుధం నీ ఓటు అని చెప్పిండు ఇవాళ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ అహంకారాన్ని ఊడగొట్టాలంటే ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్ పాము రోజులో పడుకునే కేసీఆర్ మన గడ్డ మీద రావాలంటే ఒకటే ఒక మార్గం గుత్తుడు గుద్దుతే దిమ్మ తిరిగిపోవాలి మునుగోడు గడ్డ మీద మునుగోడు గడ్డ మీద కాబట్టి ఇవాళ రాజగోపాల్ గారి గుర్తు కమలంబు గుర్తు రాజగోపాల్ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ గారి ఇవాళ నమ్ముకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి దయచేసి మీరు మునుగోడు గడ్డ మీద గెలిచేది మీరు మాత్రమే కాస్తుమా గెలిచేది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ కూడా గెలుస్తుంది గెలిచేది ప్రజాస్వామ్యం గెలుస్తుంది ఓడిపోయేది కేసీఆర్ అహంకారం ఓడిపోతుంది కాబట్టి మీ చేతుల్లో గొప్ప బాధ్యత ఉంది తెలంగాణ సమాజం అంతా కూడా మీ వైపు చూస్తూ ఉంది ఒక్కడేందే బీఆర్ఏ ఆర్టీసీ బీఆర్ఓ ఒక్కడు హ్యాపీగా ఉన్నా ఒక్కడు హ్యాపీగా లేడు కానీ అందుకనే మీకు కనపడినటువంటి విపరీతమైన అది ఉంటుంది మీరు రాజగోపాల్ గారిని నిన్ను మనసుతో ఆశీర్వదించడం చెప్పడానికి నేను నాంపల్లికి వచ్చిన నేను ఇక్కడనే ఉంటాను కొన్ని మూడు తప్పకుండా అందరినీ కలుస్తా చేతులెత్తి దండం పెట్టి మేము మిమ్మల్ని ఆర్చించడానికి వస్తామని చెప్పి మనవి చేస్తూ నాంపల్లి ఆడబిడ్డలారా నాంపల్లి అన్నలారా కార్యకర్తలారా మేధావులారా విద్యార్థులారా అన్ని వర్గాల ప్రజలారా గమనించండి చర్చించండి ఆలోచించండి ధర్మాన్ని నిలబడమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ కోమటి రాజగోపాల్ గారు నాయకత్వం ఈటల రాజేందర్ గారు నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే